ఏలూరులో దారుణం జరిగింది. ప్రభుత్వ హాస్పిటల్లో ఓ మహిళకు సిజేరియన్ చేసి కడుపులో కత్తెర వదిలేశారు వైద్యులు. వారం క్రితం మహిళకు సిజేరియన్ చేశారు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది. అప్పటి నుంచి కడుపు నొప్పి రావడంతో బాధితురాలిని హాస్పిటల్కు తీసుకువెళ్లారు. కుటుంబ సభ్యులు బాధితురాలకు ఎక్స్రే తీయడంతో అసలు విషయం బయటపడింది. అయితే హాస్పిటల్ రికార్డ్స్ నుంచి హాస్పిటల్ సిబ్బంది బాధితురాలి వివరాలు మాయం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం బాధితురాలికి విజయవాడ ఆసుపత్రిలో మళ్లీ ఆపరేషన్ చేసి కత్తెరను తొలగించారు. మహిళ కోలుకుంటోందని చెప్పారు ఏలూరు ఆసుపత్రి సూపరింటెండెంట్. పూర్తి వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీ గడపలో కత్తెర వదిలేశారనేటువంటి ఘటన తీవ్ర కలకలం రేపింది. దీనిపైన మనతో మాట్లాడేందుకు సూపరింటెండెంట్ ఉన్నారు సార్. అసలు ఘటన ఎప్పుడు జరిగింది, మీరు మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది? ఏప్రిల్లో మనకి ఆపరేషన్ అయిందండి, పేషెంట్కి సిజేరియన్ ఆపరేషన్ అయింది. గత 8వ తారీఖు నాడు ఆ పేషెంట్ కడుపులో నొప్పితో మన దగ్గరికి హాస్పిటల్కి రావడం జరిగింది. సర్జరీ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి అక్యూట్ అబ్డామెన్ కండిషన్ కింద చూసి ఇవాల్యుయేషన్ ఎక్స్రేకి వాటిగా రిపోర్ట్ కోసం పంపించారు. పేషెంట్ కండిషన్ క్రిటికల్గా అంటే కొంచెం సీరియస్గా ఉండటంతో హయ్యర్ సెంటర్కి విజయవాడకి రిఫర్ చేయడం జరిగింది. వెంటనే అక్కడ ఆసుపత్రిలో స్పందించి ఆపరేషన్ అది చేయడం జరిగింది. ఆపరేషన్ చేసి ఆ ఇన్స్ట్రుమెంట్ తొలగించడం జరిగింది. ఆర్టరీ ఫోర్సెప్స్ అంటారు. పేషెంట్ రికవర్ అవుతున్నారు, విజయవాడ ఆసుపత్రిలో సేఫ్గా ఉన్నారని ఆసుపత్రి అధికారులతో కూడా మాట్లాడారు. కత్తెర వదిలేయడం అంటే కొంచెం పెద్ద విషయమే. ఇందులో సిబ్బంది నిర్లక్ష్యం ఉంటుందంటారా, లేకపోతే డాక్టర్తో చూసుకోకపోవడం అనేది ఏమైనా ఉంటుందా? యూజువల్గా సర్జరీ అయిన తర్వాత ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నవి, టోటల్గా లిస్ట్ ఎన్ని అనేది మనం చూసుకోవడం జరుగుతుంది. అది రొటీన్ ప్రక్రియ. మనం చెకప్ చేస్తారు. ఆపరేషన్ అంటే అబ్డామిన్ క్లోజ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అది ఒకటి. అక్కడ మనకి ఇప్పుడు మనకి ప్రస్ఫుటంగా అక్కడ కనపడుతుంది. సో దానికి బాధ్యులైన వాళ్ళందరినీ కూడా మనకి శాఖపరంగా చర్యలు తీసుకుంటాం. కండిషన్ అంటే విజయవాడలో ఉన్నటువంటి బాధితులు గత 2 రోజులుగా మాకు ఎటువంటి వైద్యం అందలేదు, ఐసీయూలో ఉన్నారు అని చెప్తున్నారు బాధితులు అయితే ఇప్పటికీ కూడా. దానిపైన మీరు ఏమైనా ఫాలోఅప్ చేస్తారు? ఫాలోఅప్ చేస్తామండి. ఇప్పుడు మనకు తెలియంగానే సర్జరీ డిపార్ట్మెంట్తోనూ సూపరింటెండెంట్ గారితో మాట్లాడి తక్షణమే సరైన చర్యలు తీసుకొని వేగవంతమైన టెస్ట్ పరీక్షలు కానీ సపోర్ట్ కానీ ఇవ్వడం చేయమని చెప్పడం జరిగింది మన తరపు నుంచి. అలాగే ఆల్రెడీ పేషెంట్ని సేఫ్గా ఉన్నారు, పేషెంట్ రికవర్లో ఉన్నారని చెప్పి సూపరింటెండెంట్ గారు ఆ సర్జరీ డిపార్ట్మెంట్ డాక్టర్ గారు కూడా తెలియజెప్పారు. పేషెంట్ని విజయవాడ ఐసీయూలో అయితే చికిత్స పొందుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆవిడ కండిషన్ కూడా కోలుకుంటున్నట్టుగైతే ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు చెప్తున్నారు. కానీ అక్కడ బాధితులతో మనం మాట్లాడినప్పుడు మాత్రం వాళ్ళు ఇంకా ఎవరు అయితే ఎటువంటి సమాధానం చెప్పలేదు, మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు అనేటటువంటి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు ఘటనకి సంబంధించి తాజా అప్డేట్ ఇది. వీడియో జర్నలిస్ట్ కరీష్ శ్రీనివాస్ మల్లికార్జున ఏలూరు నుంచి.